సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. సినిమా ఒక కథను నటీ నటులచే చిత్రీకరించి శబ్ద దృశ్యాలను అద్భుతంగా కూర్చి కొన్ని నిమిషాలలో మనుషులను తన లోకంలో విహరింపచేసేదే సినిమా. 1895లో కేవలం నలుపు తెలుపు రంగులతో ప్రారంభమై 20వ శతాబ్దంలో కాలక్రమేణా సాంకేతికను అందిపుచ్చుకుని ఈ రోజు ఆర్యన నేలపై దాదాపు అన్ని భాషలలో ఒక భారీ పరిశ్రమగా విరాజిల్లుతోంది. అభిమాన హీరో నటించిన సినిమాను తిలకించడానికి ప్రాణాలను సైతం లెక్క చేయని అభాగ్యులున్నారనటంలో అతిశయోక్తి లేదు. సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సినిమా ప్రపంచంలో అంత గొప్పదైతే 100,000 సంవత్సరాల చరిత్ర కలిగి కేవలం నిజాలను మాత్రమే తెరకెక్కించి తన సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి జ్ఞానయోగం పట్టిస్తున్న ఒక మహాశక్తి తెరకెక్కించిన చలనచిత్రమే దేవుడు తీసిన సినిమా. దేవుడు తీసిన సినిమా. దేవుడు తీసిన సినిమా. స్క్రీన్ ప్లే మరియు మాటలు. ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుమయ్యా అని అడుగుతున్నాడు భక్తుడు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇవ్వబడిన 2 కళ్ళు అందుకేనండి. చెత్త చెత్త వీడియోలు చూడటానికి కాదు, యువత పాడైపోతుంది ఈరోజు. మనుషులు చెడుతనంలోనికి వెళ్ళిపోతున్నారు ఈరోజు. దేవుడిచ్చిన దేహాన్ని ఎందుకుని మీరు ఖర్చు చేస్తున్నారు? ఎలా వినియోగిస్తున్నారు? ఎవడి ఆధీనంలో దీనిని వాడుతున్నారు? జాగ్రత్త. బ్రదర్ మణికుమార్ గారు, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సమర్లకోట. మీ జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ సదవకాశాన్ని చేజార్చుకుని నష్టపోకండి. ఇది దేవుడు తీసిన సినిమా. మొదటి అంకాన్ని తెలుసుకున్నారు. నిజంగా మీరు దేవునికి పిల్లలు. సాతాను కుమారులైతే, అపవాదిని ప్రేమించిన వారైతే మీరు ఈరోజు రారు. కానీ మేము చూడాలి, జీవితంలో సినిమా అంటూ చూస్తే దేవుని సినిమాయే చూడాలి అని నమ్మి ఆశతో వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు భూమి మీద మనిషి కాలక్షేపం కోసం సినిమా చూస్తాడు, టైంపాస్. సాయంత్రం వేళ ఏమీ తోచకపోతే, జేబులో 100 రూపాయలు ఉంటే సినిమా థియేటర్కి వెళ్ళిపోతాడు. కానీ మీరు కాలక్షేపానికి రాలేదు. ఇక్కడ జరిగేది కాలక్షేపం కాదు, టైంపాస్ కాదు. మీ దగ్గర నుండి ధనాన్ని సేకరించే పని కాదు. విడుదలకు నోచుకొని దేవుని యొక్క సినిమాను, ఆయన వ్రాసుకున్న రచనను మీకు తెలియచేయాలి. మీ ద్వారా ఈ సమాజానికి అందచేయాలి. ఆయన తీసిన సినిమాలో ఒక చక్కని అమ్మకాన్ని, మంచి సన్నివేశాన్ని, ఆయన వ్రాయించిన స్క్రిప్టులో మంచి భాగాన్ని మీకు తెలియజేస్తాను. చాలా సంతోషంతో, ఆనందంతో మీరు ఈ సినిమా చూడండి. ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క సినిమాను మనం మొదలు పెడతాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మహాలోకాలను కలిగించిన మా ప్రియ తండ్రి, ఈ 2వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి
చక్కని వాతావరణం మాకు అనుగ్రహించి విడుదలకు నోచుకోలేదని ఎన్నాళ్ళుగానో బాధపడుతున్న మీకు ఒక మంచి సందర్భం, మంచి సమయం ఆసన్నమైంది. మీరు దానిని అనుగ్రహించారు, మీ కోరిక చెప్పున అది జరుగుతుంది. ఇంతటి భారీ ప్రణాళికతో దీనులైన మీ పిల్లలు జరిగించే ఈ మహాకార్యక్రమంలో మీరు ఆనందించండి. పరలోకమందున్న మీ దూతలు ఎదుట మీరు సంతోషించండి. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనలు పరలోకమందున్న మీ సన్నిధికి చేర్చుతున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు తీసిన సినిమా రెండవ రోజు. మొదటి రోజు ఒకవేళ ఎవరైనా రాలేకపోతే వారికి జరిగిపోయిన సన్నివేశాన్ని ఒక్కసారి చూపిస్తాను, చెబుతాను, వినండి. దేవుడు ఒక రచన చేశాడు, ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. అదే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రంథరాజముగా ఆడిన నేల మీద ప్రతి భాషలోనికి తర్జుమాయి అనేక మందికి గొప్ప పుస్తకంగా చలమణి అవుతున్న ది బైబుల్. జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొన్న తర్వాత, ఆ వెలుగులో నేను చదవాల్సిన మొట్టమొదటి పుస్తకం బైబిల్ అన్నాడు. నేను కనుగొన్న యంత్రం ద్వారా మొట్టమొదట ముద్రించవలసిన పుస్తకం బైబిల్ అన్నాడు. ఇలా తరాలన్నిటిలో అనేక మందికి నిత్య జీవ మార్గాన్ని చూపిస్తూ వెలుగును ప్రసాదిస్తున్న ఈ వాక్యం ఏదో కాదు, దేవుడు రాసుకున్న రచన. ఆ రచనలో దేవుడు సినిమా తీయాలంటే మొట్టమొదట ప్రదేశాన్ని ఎన్నుకోవాలి, లొకేషన్ సిద్ధపరచాలి, దానికి తగిన ప్రతి వసతిని ఆ దర్శకుడు చేకూర్చాలి, అందుబాటులోనికి తీసుకుని రావాలి. అందుకే ఆకాశాన్ని తెరగా పరిచాడు, దాని కింద భూమిని నివాసయోగ్యమైన ఒక స్థలముగా ఏర్పరిచాడు, ఈ భూమికి నిరంతరము వెలుగునివ్వటానికి సూర్యుని ఏర్పరిచాడు, పగటిని చీకటిని వేరుపరచటానికి ఆకాశ విశాలమందు ఆయన జ్యోతులు ఏర్పరిచాడు, అవే లైట్స్. ఇక భూమి మీద తన సినిమా జరగటానికి గాలి కావాలి, నీరు కావాలి, పంటలు కావాలి, పక్షులు కావాలి, పశువులు కావాలి, అడవులు కావాలి, కొండలు కావాలి, పర్వతాలు కావాలి, విస్తారమైన జలపాతాలు కావాలి, సముద్రాలు కావాలి, అప్పుడప్పుడు వర్షం కురవాలి, మేఘాలు ఉండాలి, ధ్వనులు ఉండాలి, మెరుపులు ఉండాలి. వీటన్నిటిని ఆలోచించిన దేవుడు తన సృష్టి కార్యక్రమంలో భాగంగా నా సినిమాకు కావలసిన ప్రతి దానిని నేను సమకూర్చుకోవాలి అనుకున్నాడు దేవుడు. అందుకే పరలోకంలో ఉన్న ఆ దేవుడు రెండవ లోకమైన ఈ విశ్వాన్ని తన సినిమాకు తగ్గట్టుగా రూపొందించాడు, చక్కబరిచాడు, స్థిరపరిచాడు. ఇప్పటి వరకు చాలామంది మనుషులకు ఈ సృష్టిని పరిశీలించిన తర్వాత ఇది దేవుడు తీస్తున్న సినిమాని మాత్రం అర్థం కాలేదు. అర్థం కాదు, సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమటను అస్తమిస్తున్నాడు, ఎందుకు అని అడిగితే ఎవరినైనా దానంతట అదే జరిగిపోతుంది అంటాడు మూర్ఖుడు. దానంతట అదే జరిగిపోతుంది, వారానికి 7 రోజులు, పక్షానికి 15 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు ఎంత ఖచ్చితంగా ఎలా వస్తున్నాయి? రోజుకి 24 గంటలు మొదలుకొని ఎంత ఖచ్చితంగా కాలం ఎలా వస్తుంది అని ఎవరినైనా అడిగితే, కొన్ని వీరికి తెలియదు అనుకుందాం, చిన్నవారికి, శాస్త్రవేత్తలను అడిగితే అంటున్నాడు దానంతట అదే జరిగిపోతుంది. దానంతట అదే జరిగిపోతుందా? గోదావరి ఎక్స్ప్రెస్ ఎప్పుడైనా సామర్లకోటలో కరెక్ట్ టైంకి వచ్చిందా? దానికి 2 డ్రైవర్లు ముందు ఇంజిన్లో, వెనక 1 గార్డు, స్టేషన్కి 1 మాస్టర్లు,
డేంజర్ లైట్లు, పట్టాలు, ఎంత భారీ వ్యవస్థ, కానీ ఏ ట్రైను ఏ రోజు సమయానికి రాదు. పోని బస్సులు, పోని విమానాలు, ఏది ప్రతిదీ ఏదో కుంటిసాగు చెబుతూ ఉంటాడు. వాతావరణం బాగాలేదు అంటాడు జెట్ ఎయిర్వేస్. ఇండిగో ఫ్లైట్కి ఈరోజు వాతావరణం బాగాలేదండి, అందుకే లేట్ అయిపోయింది, లేక ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది ఒక్కొక్కసారి. ఏ రోజైనా భూమి ఆలస్యంగా తిరిగిందా? మీ గడియారం ఆలస్యంగా తిరిగి ఉండొచ్చు. అందులో జపాన్ వాడు తయారు చేసిన బ్యాటరీ అయిపోయింది. మీరు చూస్తున్న, మీరు ఉనికి కలిగి ఉన్న ఈ భూమి ఏ రోజు ఆలస్యం చేయలేదు. 24 గంటలలో తన చుట్టూ తాను తిరుగుతుంది, క్షణాలతో సహా. ఏ రోజు సూర్యుడు ఆలస్యం చేయలేదు, ఏ రోజు విశ్వంలో ఏది ఆలస్యం చేయలేదు. ఎందుకంటే దీని వెనక ఒక మహాశక్తి ఉంది. హీఈస్ డైరెక్టర్, అతడు దర్శకుడు. అతడు తాను వేసిన సెట్టింగ్లో ఏ వస్తువును ఆలస్యం కానివ్వడు, ఆలస్యంగా తిరగనివ్వడు. చాలా గొప్పవాడు. ఆయన కట్టడి పెట్టాడంటే, ఆయన రూల్ పెట్టాడంటే దానిని ఏది అతిక్రమించకూడదు, ఏది అతిక్రమించకూడదు, అతిక్రమించకూడదు. చూడండి ఒక్కసారి ఆయన గ్రంథంలో దీనిని గురించి, ఆయన రాసుకున్నటువంటి స్క్రిప్ట్లో ఆయన మంచి మాట దీనిని గురించి ప్రయోగించాడు. మొదలు పెడదాం మనం ఆయన సినిమాని. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 6వ వచనం. ఆయన స్క్రిప్ట్ ఎలా రాశాడు చూడండి, ఆయన రచన ఎలా ఉందో చూడండి. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. వీటిని లొకేషన్, మీరు చాలా సమయాన్ని పాటించాలి. సూర్యుడా, చంద్రుడా, నక్షత్రములా, ఆవిరా, హిమమా, తుఫానా, వర్షమా, మేఘములా, భూమా, గ్రహములా, పాలపుంతలా, నక్షత్రాలా, ఏదైనా సరే, ఏదైనా సరే, కంటికి కనిపించినంత సూక్ష్మాకారంలో ఉన్నదైనా సరే, ఖగోళ దర్శనంతో చూసిన కనిపించని భారీ ఆకారంలో ఉన్నదైనా సరే, ఏదైనా ఆయన నియమించినది ఎలా ఉండాలో చూడండి. వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, రూల్. దెర్ ఇస్ ఎ రూల్. ఏది? సైంటిస్ట్ని ఒక్క రూల్ చెప్పమనండి. ఫ్లెమింగ్ సూత్రం చెబుతాడు, ఫ్లెమింగ్ కుడి చేతి సూత్రం. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ చెబుతాడు, దేవుని ప్రిన్సిపల్ చెప్పు నాకు కావాలి, వెర్ ఇస్ గాడ్స్ ప్రిన్సిపల్. రూదర్ఫోర్డ్ నమూనా, బోర్ పరమాణు నమూనా, ఎప్పుడు బోరింగేది. వాడేదో చిన్నది రాశాడు, దేవుడు కలిగించిన సృష్టిని పరిశీలించి చిన్నది రాశాడు. హీ సైంటిస్ట్. సైంటిస్ట్ మీకు గొప్ప, దేవునికి గొప్ప కాదు, దేవుని కుమారునికి గొప్ప కాదు. ఆయన వాటికి కట్టడ నియమించిన రూల్, ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఈ విషయంలో. ప్రిన్సిపల్స్ ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏదియో దానిని అతిక్రమింపదు అన్నాడు చూడండి, ఏదియో దానిని అతిక్రమింపదు. అందుకే భూమి ఖచ్చితంగా తిరుగుతుంది, నీకు కాలాన్ని ఇస్తుంది. అందుకే చంద్రుడు ఖచ్చితంగా తిరుగుతున్నాడు, మీకు కాలాన్ని ఇస్తున్నాడు, ఋతువులను ఏర్పరుస్తున్నాడు. అందుకే సూర్యుడు ఖచ్చితంగా తిరుగుతున్నాడు. కాలము, 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 కాలము చాలా ముఖ్యమైనది. ఈ సమాధ్యానికి కావలసినది చాలా అవసరమైనది. దేవుడు తీసే సినిమాలో ఏది కూడా అతిక్రమింపకూడదు, నా రూల్ అతిక్రమింపకూడదు అంటున్నాడు దేవుడు. చూడండి, అర్థమవుతుందా మీకు ఆయన స్క్రిప్ట్? ఆయన ఏమి రాసుకున్నాడు? చిన్న చిన్నవారు రాసుకున్న స్క్రిప్ట్ కాదు కదా ఇది, చిన్న చిన్నవారు రాసుకున్న స్క్రిప్ట్ కాదు, మహాదేవుడు రాయించిన స్క్రిప్ట్ ఇది. దిస్ ఇస్ గాడ్స్ మూవీ. ఒకవేళ భూమి మీద ఉన్న మనుష్యులు దేవుని వాక్యం దగ్గరకు రాకుండా, ఆయన స్క్రిప్ట్ చదవకుండా, ఒకవేళ సూక్ష్మ దర్శనో ఖగోళ దర్శనో పట్టుకుని ఈ విశ్వాన్ని పరిశీలించాలి, అసలు ఎందుకు జరుగుతుంది ఇలా, ఎవరున్నారు దీని వెనుక, రైల్వే వెనుక మంత్రి ఉన్నాడు, అతని కింద సహాయ మంత్రులు ఉన్నారు, చాలా మంది పనివారు ఉన్నారు, అయినా ఒక్క రైలు ఏ రోజు సమయానికి రాలేదు, మరి దీని వెనక ఎవరున్నారు?
అని ఎవరైనా ఒకవేళ ఆలోచింప మొదలు పెడితే, ఈ స్క్రిప్ట్ దగ్గరకు రాకపోతే వారికి ఎన్నటికీ అర్థం కాదన్నాడు దేవుడు. అది కూడా ఆయన స్క్రిప్ట్లోనే రాయించేశాడు. ఆయన సినిమాకు మూల కథ దీనికి దగ్గరకు రావాలి తప్ప, నీవు రాసుకున్న పుస్తకాల దగ్గరకు వెళ్ళి సృష్టిని పరిశీలిస్తే సృష్టి ఏం చెబుతుంది? ఒక ముట్టుకాయ వేసి పంపిస్తుంది. వేయలేదా ముట్టుకాయలు? చాలామందికి చాలాసార్లు సృష్టి ముట్టుకాయ వేసింది, మీకు తెలియకపోవచ్చు. చెన్నై మెరీనా బీచ్లో చాలామంది ఆహ్లాదంగా ఆడుకుందామని వెళ్ళారు. దేవుని యొక్క లొకేషన్ సెట్టింగ్ ఒక ముట్టుకాయ వేసి పంపించింది, అదే సునామీ. ఏమనుకుంటున్నారు సునామీ అంటే? దానంతట అదే వచ్చేసింది అంటారు దీన్ని కూడా? ఏది దానంతట జరగదు, ఏది దానంతట జరగదు. ఈ సృష్టిని గురించి ఒకవేళ ఆలోచిస్తే, ఈ సెట్టింగ్ యొక్క వివరం మీకు అర్థం కావాలంటే మీరు స్క్రిప్ట్ దగ్గరికి రావాలి అన్నాడు దేవుడు. ప్రసంగి గ్రంథం ఇప్పుడు చూడండి, వండర్ అయిపోతారు మీరు. దేవుడు రాయించిన మాటలు, ఆయన స్క్రిప్టులో ఆయన సినిమాను గురించి ఆయన తెలుపుతున్నటువంటి సంగతులు చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 17 అంటే చివరి మాట నేను చదువుతాను చూడండి. దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటుని. ఎవరు జరిగిస్తున్నారు దేనిని? భక్తుడికి అర్థమైపోయింది, మహాజ్ఞానికి అర్థమైపోయింది. కింగ్ సాలమన్ మీరు చదువుకుని ఉండాలి చరిత్రలో, జ్ఞానం కలిగిన ఒక మంచి రాజు. దేవుడు నీకు ఏది కావాలి నాయన అని అడిగితే, నాకు ఐశ్వర్యం వద్దు, సంపద వద్దు, నాకు నీ జ్ఞానం కావాలి అని అడిగినటువంటి ఒక గొప్ప భక్తుడు రాస్తున్న మాట ఏమనంటున్నాడు చూడండి. దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటుని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు. వీరేమనుకుంటారు? మేము ఒక సినిమా తీసుకుంటాం, ఆ సినిమా చూడడానికి థియేటర్లో దూరిపోతాం. దేవుడు తీసే సినిమాతో వాగుపరేటి అనుకున్నారట వీరందరూ. వారి యొక్క మనసులో భావాన్ని సులోమను చెబుతున్నాడు. సులోమను వ్రాయించాడు, సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియు, దాన్ని తెలుసుకొనవలెనని జ్ఞానులు పూనుకొనను వారైనను కనుగొనజాలరనియు నేను తెలుసుకొంటిని. చాలా కష్టం. దీని వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకొనట చాలా కష్టం. అది స్టీఫెన్ హాకింగ్ కావచ్చు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు, ఐజక్ న్యూటన్ కావచ్చు, ఇంకా ఎవరు శాస్త్రవేత్తలు, ఎవరెవరు పేరెనిక కలిగిన వారు, వారందరిని మీరు తీసుకొస్తే వారందరిని గురించి ఇక్కడ చెప్పాడు. జ్ఞానులైనా పోనీ కనుగొంటారేమో ఆ మహాశక్తిని, దేవుడు తీసే సినిమాను వారైనా తెలుసుకుంటారేమో అనుకున్నాను నేను, కానీ వారికి కూడా తెలియదు అన్నాడు సొలొమోను. వారికి ఇవ్వని ఆ సంగతి ఈరోజు మీకిచ్చాడు దేవుడు. మీకు తెలిసింది, మీరు గ్రహిస్తున్నది, మీరు చూస్తున్నది సామాన్యమైంది అనుకున్నారా? నో, దిస్ ఈజ్ వండర్. ప్రపంచంలో ఎవరికీ తెలియని ఈ రహస్యం, ఈ సృష్టి రహస్యం ఈరోజు మీకు అర్థమైంది, గత దినాన మీరు అర్థం చేసుకున్నారు. నిజమండి, ఏదోనండి మమ్మల్ని పొగడటానికి మాట చెబుతున్నారని మీరు అనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు చేత చెప్పించాలి మీకు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీ సినిమా తీయటానికి ఆకాశము పరిచావు, భూమిని స్థలముగా సిద్ధపరిచావు. సెట్టింగ్ ఇదంతా. తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు ఆ రోజు యేసు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడైనా నమ్ముతారా? ఇప్పుడు నమ్మాలి. ఆయన స్క్రిప్ట్ ఇది. సినిమా ఎలా జరుగుతుందో చూడండి, రీల్ ఎలా కదులుతున్నాయో చూడండి. ఈ సృష్టి రహస్యము గూర్చి, సృష్టి కార్యక్రమమును గూర్చి, ఆకాశమునకును భూమికిని ప్రభువైన ఆయనను గూర్చి, ఆయన తీసే సినిమాను గూర్చి ఎవడికి తెలియదు అన్నాడు యేసుక్రీస్తు కూడా. వారికి మరుగు చేశాడు దేవుడు, వారికి తెలియనివ్వలేదు ఈ సంగతులను. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి మరెవరికి అనుగ్రహించావు నువ్వు? పసిబాలురైన వీరికి అనుగ్రహించావు, లోకంలో ఎన్నిక లేని వారు, దేవుని నమ్ముకున్నవారు, దేవుని కొరకు తమ ప్రాణాలు ఇవ్వటానికి సైతం లెక్క చేయని వారు, వారికి ఇచ్చావు తండ్రి అన్నాడు యేసు ఆ రోజు. కనుక ప్రియులారా, దేవుడు
తాను తీయబోయే ఈ మహా కార్యక్రమానికి, ఈ మంచి సినిమాకి స్థలాన్ని సిద్ధపరిచాడు, ఆకాశాన్ని తెరగా పరిచాడు. ఇక ఈరోజు మనం మాట్లాడుకుంటే ఎందుకు ఆయన భూమిని ఎన్నుకున్నాడు, భూమి ప్రధానమైన స్థలముగా ఎందుకు మార్చాడు? తన సినిమాను తీయటానికి తాను వ్రాసుకున్న స్క్రిప్ట్ అంతటిని కేవలము భూమి మీద మాత్రమే జరిగించటానికి ఆయన ఎందుకు సంకల్పించాడు అని మనం ఆలోచిస్తే, భూమి మీద తన కుమారులైన మనుషులను ప్రవేశపెట్టబోతున్నాడు దేవుడు. ఆయన తీస్తున్న సినిమాలో వారే ప్రధాన పాత్రధారులు. వారు లేకపోతే సినిమా లేదు, వారు లేకపోతే సృష్టి లేదు, వారు లేకపోతే ఇంత భారీ ప్రణాళిక లేదు, వారు లేకపోతే ఈ స్క్రిప్టే లేదు. దేవుడు తన కుమారుల కొరకు ఎంత ఆలోచించాడో చూడండి, ఎంత ప్రణాళిక రచించాడో చూడండి. ఇంత భారీ సృష్టి నా కొరక, ఆకాశంలోనికి వెళ్ళిపోతే చిన్న నలకలా కనిపిస్తాను, నా కొరకు దేవుడు ఎంత ప్రణాళికను కలిగి ఉన్నాడా? అవును, ఇది ప్రపంచం నమ్మలేని నిజం. దేవుని యొక్క సినిమాలో ఆయన వ్రాయించిన వాస్తవం, మిమ్మల్ని బట్టే, మీరే ప్రధానం ఆయనకి. భూమి మీద దేవుని పిల్లలు రావాలని, ఈ పిల్లల కోసం దేవుడు ఈ కార్యక్రమం అంతటినీ జరిగించాడు, ఈ కార్యక్రమం అంతటిని జరిగించాడు. ఏమండి, మా కొరకైతే భూమిని తయారు చేస్తే సరిపోతుంది కదా, మరి విశ్వమంతా ఎందుకు? విశ్వంలో ఇంకా మాకు తెలియవలసింది 90% ఉంది డార్క్ మ్యాటర్, మరి దీన్నంతటిని ఎందుకు దేవుడు తయారు చేశాడు? భూమి కంటే భారీ ఆకారంతో ఉన్న నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహ మండలాలు, వీటన్నిటినీ దేవుడు ఎందుకు తయారు చేశాడు అని మీరు ప్రశ్నిస్తే, ఈ భూమిని ఇలా నడిపించటానికి అవన్నీ అవసరం, అవన్నీ అవసరం. మీరు బస్సులో సీట్లలో కూర్చుంటారు, కానీ మీరు వెళ్ళటానికి, సజావుగా మీ ప్రయాణం జరగటానికి సీటు సరిపోదు. మీ సీటు కింద అల్యూమినియం షీటు క్రింద ఉన్న భారీ సైజులో ఉన్న ఆ ఇంజిన్ కావాలి, యాక్సిల్ కావాలి, ఆ 8 చక్రాలు కావాలి, ఇంధనం కావాలి, డ్రైవర్ కావాలి, వీటన్నిటినీ సమకూర్చితే ఒకటి ప్రయాణం జరుగుతుంది. అవును, ఒక విమానంలో కేవలం మీ సీటు గురించి మీరు ఆలోచిస్తే సీటు ఉంటే సరిపోతుందా? లేదు, చాలా భారీ శబ్దంతో, చాలా భారీ ఆకారంతో పెద్ద పెద్ద ఇంజిన్లు పనిచేస్తే అప్పుడు ఆ భారీ ఆకారం అలా గాలిలో తేలుతుంది. ఈ భూమి కూడా సువిశాలమైనటువంటి, నివాస యోగ్యమైనటువంటి ఈ భూగోళము మనకు బ్రతుకు నివ్వాలి అంటే, ఉనికి కలిగి ఉండేలా చేయాలి అంటే ఎంత భారీ ప్రణాళిక అవసరం. అందులో పాలపుంతలు ఉన్నాయి, అందులో నక్షత్ర మండలాలు ఉన్నాయి. దేవుడు విశ్వమంతటిని తన సినిమా కొరకు తయారు చేశాడు, ఈ భూమిని తయారు చేశాడు దేవుడు. ఈ భూమి మీద మీరు చాలా సంతోషంగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, ఈ భూమి మీకు బ్రతుకునివ్వాలి. కానీ ఈ ప్రణాళిక అంతా మీకోసమే అంటున్నాడు. 5 అడుగులు 6 అడుగులు ఎత్తు ఉన్న మీకోసమే ఈ ప్రణాళిక అంతా. యాకోబు రాసిన పత్రిక 1:18 మీరు చూస్తే, ఆయన తాను సృష్టించిన వాటిలో, సృష్టించిన వాటిలో చాలా ఉన్నాయి, గత దినాన్ని మీరు విన్నారు. ఆయన తాను సృష్టించిన వాటిలో చాలా వాటిని సృష్టించాడు, నక్షత్ర మండలాలు. భూమి వరకు ఆలోచిస్తే భూమి మీద ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన సృష్టించినదంతా ఒక పక్కన పెట్టి ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన, ఆయన స్క్రిప్ట్ ట్రూ స్క్రిప్ట్ అది, సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అర్థమైందా? ఎప్పుడైనా ఈయన గోడు, ఈయన మనసులో భావాలు ఎప్పుడైనా అర్థమయ్యాయా ఓ మనిషి? ఈ ప్రపంచానికి తెలిసిందా ఆయన యొక్క సంకల్పం, ఆయన స్క్రిప్ట్, ఆయన రచన? మీ నిమిత్తము ఇంత విశ్వము మీ కొరకు తిరుగుతున్నదని, ఆయన నిరంతరము మీ కొరకు ఆలోచిస్తున్నాడని ఏ రోజైనా మీరు ఆలోచించారా?
మీ ఆలోచనలో ఎప్పుడు మీ భర్త ఉంటాడు, మీ భార్య ఉంటుంది, మీ పిల్లలు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు, ప్రజలు ఉంటారు, మీ బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, కానీ దేవుడు లేడండి. దేవుడు లేడు. లోకంలో అందరూ తీసిన సినిమాలు మీ మైండ్లో ఉంచుకున్నారు, మీరు మీ సెల్ ఫోన్ చిప్ కార్డులో ఉంచుకున్నారు మీరు. మరి దేవుని సినిమా పట్టించుకోలేదా? అందుకే ఆయన రాయించాడు, అందుకే ఆయన చూపిస్తున్నాడు, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలి. యు ఆర్ నెంబర్ వన్ అన్నాడు దేవుడు. ఆరవ దినాన దేవుడు ఎందుకు ఆదాము హవ్వలను సృష్టించాడంటే వారిద్దరి నిమిత్తము సృష్టి తయారు చేయబడింది. అన్నిటినీ తయారు చేసి ముగించి అలంకరించిన తర్వాత అప్పుడు ప్రవేశపెట్టాడు వారిద్దరిని. మీ కొరకే ఈ సృష్టి తయారు చేయబడింది. భూమిని విడిచి ఎక్కడికి వెళ్ళకండి. ఈ భూమి మీద మీకు సకల సౌకర్యాలు కల్పించాను. మీరు నా స్క్రిప్ట్ ప్రకారం వచ్చారు. సత్యవాక్యము వలన నా సంకల్పానుసారముగా కనబడిన వారు మీరు, పుట్టినవారు మీరు. మీ పుట్టుక వెనుక అంత రహస్యం దాగి ఉందా? మీ ఉనికి వెనుక దేవుడు ఎంత భారీ ప్రణాళిక జరిగించాడా? ఎంత ఖర్చు చేశాడా? ఎంత ఆలోచన కలిగి ఉన్నాడా? ఎస్, అవును. అమాయకుడైన మనిషికి ఇది అర్థం కాలేదండి. అందుకే తన జీవితం అనే ఈ పోరాటంలో చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి అర్ధాంతరంగా తన బ్రతుకును ముగించుకోవాలనుకుంటున్నాడు అమాయకుడు. నీ జన్మ వెనుక ఒక మహా సంకల్పం ఉంది, ఒక మహా ప్రణాళిక ఉంది. దానిని తన రచనలో దేవుడు చాలా గొప్పదిగా వ్రాయించాడు. మీరే ప్రథములు అన్నాడు, మీరు లేకపోతే సృష్టి లేదన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 మీరు చూడగలిగితే ఆయన స్క్రిప్టులో దీనిని గూర్చి మరింత వివరణ ఇస్తూ ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. దిస్ ఈజ్ హిస్ స్క్రిప్ట్. ఇది ఆయన సంకల్పం. ఆయన సంకల్పానుసారముగా సూర్యుడు తిరుగుతున్నాడు, ఆయన సంకల్పానుసారముగా గాలి వీస్తుంది, ఆయన సంకల్పానుసారముగా సముద్రములు ప్రవాహం చేస్తున్నాయి, ఆయన సంకల్పానుసారంగా భూమి మొలకలెత్తి పంట పండుతుంది, ఆయన సంకల్పానుసారంగా నీవు బ్రతికి ఉన్నావు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా మిమ్మల్ని స్వీకరించుటకై ఒక పెద్ద సినిమా ఆయన తీయాలనుకున్నాడు. మొట్టమొదట ఆదాము హవ్వలతో దానిని ప్రారంభించాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై జగత్తు పునాది వేయబడక మునిపే సూర్యుని కలుగు చేయలేదు, చంద్రుని కలుగు చేయలేదు, విశ్వంలో ఇంకా ఏది తయారు చేయక మునుపు మీ పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని గూర్చి స్క్రిప్ట్ రాసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మీరందరూ ఆయన స్క్రిప్టులో భాగం. అవునండి, నేను 1980 పుట్టానండి, నేను 1970 పుట్టానండి, నేను 1990 పుట్టానండి. జగత్తు పునాది వేయకబడక మునుపు, సృష్టి ప్రారంభం కాక మునుపు నేను దేవుని ఆలోచనలో ఉన్నానా? నేను దేవుని మదిలో ఉన్నానా? నేను దేవుడు రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్నానా? ఎస్, యు ఆర్ దేర్. ఎస్, మీరున్నారు. మీరు ఆయన స్క్రిప్ట్లో ఉన్నారు. మీరు ఆయన స్క్రిప్ట్లో ఉన్నారు. భూమి మీద అడుగు పెట్టాడు అంటే మీకు అర్హత కల్పించినదే ఆయన స్క్రిప్టులో మీ పేరు. అందుకే వచ్చారు తల్లి గర్భంలో, అందుకే నిలబడ్డారు 9 నెలలు, అందుకే ఆ రక్తపు మడుగులో నుంచి మీరు బయటకు వచ్చారు, జీవం పోసుకున్నారు, ఊపిరి పీల్చగలుగుతున్నారు, శరీరాన్ని ధరించుకున్నారు, మనుషులుగా బ్రతకగలుగుతున్నారు. ఆయన స్క్రిప్ట్ ఏం చెప్పిందో తెలుసా? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన సినిమాలో మీరందరూ నటవర్గం కావాలి, మంచి పాత్రను పోషించాలి. ఆయన సినిమా మీకు అర్థం కావాలి, ఆయన స్క్రిప్ట్ మీకు తెలియాలి, ఆ స్క్రిప్టులో మీ పాత్ర ఏంటో మీకు అర్థం కావాలి, మీరు ఈ పాత్రను ఎలా పోషించాలో మీకు తెలియాలి.
మీకు పాత్ర ఉంది, మీరు ఆ దర్శకుడు క్రింద మీరు పనిచేస్తున్నారు. అందుకే మీకు వెలుగునిస్తున్నాడు, అందుకే మీకు గాలినిస్తున్నాడు, అందుకే మీకు నీరునిస్తున్నాడు, అందుకే మీకు బ్రతుకునిస్తున్నాడు. ఎవరైనా ఇస్తున్నారా? ఎవరి వలనైనా మీరు బ్రతుకుతున్నారా? లేదు. మనం బ్రతికేది దేవుని వలన తప్ప ఈ భూమి మీద మనుషుల వలన కాదు. అలాగైతే ఈ పాటికి మనుషులు మనల్ని చంపేద్దురండి. బ్రతకనిద్దురా మనల్ని? మనల్ని బ్రతకనిద్దురా? క్రూర మృగాలు ఈరోజు మనుషులు. అరణ్యంలో ఉన్న క్రూర మృగాలే నయమేమో, కానీ వీరు విషసర్పాలు. చూస్తున్నారు మీరు, వార్తల్లో చదువుతున్నారు మీరు, చాలా భయంకరులు. పాలకులు అలాంటి వారే, విద్య నేర్పించేవారు అలాంటి వారే, విద్య నేర్చుకుంటున్నవారు అలాంటి వారే. యువతీ యువకులు డ్రగ్స్లో పడిపోయారు ఈరోజు, సినీ మత్తులో పడిపోయారు ఈరోజు. ఎవరిని మార్చగలం? నా ఇష్టం అంటున్నాడు. నీవు దేవుని సినిమాలో ఒక పాత్ర అంటే నా ఇష్టం, నీకేటన్నాయి అంటున్నాడు. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అర్థమవుతుంది అన్నాయి, నాకేటో నీకేటో. దేహంలో ఉన్నావుగా, ఇప్పుడు అర్థం కాదు నీకు. పరీక్ష ముగిసిన తర్వాత, విడుదల వచ్చిన తర్వాత రిజల్ట్స్లో అర్థమవుతుంది అన్నాయి, నీవెంతో నేనెంతో. తరగతి గదిలో ఉన్నప్పుడు నువ్వు చాలా గొప్పవాడివే, నువ్వు హీరో, సిగరెట్ కాలుస్తావు, ప్యాక్ ఆడతావు, అమ్మాయి నేర్పిస్తావు, చదవవు నువ్వు. తరగతి గదిలో ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడు హీరో. యాన్యువల్ పరీక్షలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి చూడండి, అప్పుడు చదివిన వాడు హీరో, చదవని వాడు కప్పుకుంటాడు, నెత్తిన చెంగులు కప్పుకుంటాడు, గోనిపంట కప్పుకుంటాడు. ఎంత దౌర్భాగ్యం అయిపోయాను నేను, వాడికిలా ఒకరోజు పుస్తకం పట్టుకున్న పాస్ అవుతును కదా. మరి ఆ రోజు వాడి ప్రగల్భపు మాటలు చూస్తే, కాళ్ళు రగరేశాడు, సిగరెట్ కాల్చాడు, ప్యాంటు మీద ప్యాంటు వేశాడు, గుండీలు పెట్టలేదు, అబ్బో వాడి హీరోయిజం. ఆ రోజు చూస్తే ఎవడు వాడిని పట్టుకోలేకపోయాడు. ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోయాడు? భూమి మీద చిన్న ఉదాహరణ ద్వారా నీకు అర్థమైపోతుంది. బ్రతుకు అనే ఈ పరీక్షలో మీరు దేవుడు తీసే సినిమాలో మంచి పాత్రను పోషించకపోతే చాలా నష్టపోతారు, చాలా నష్టపోతారు. ఎందుకంటే మీ కొరకు ఆయన పడిన కష్టం ఏంటండి? ఈ సృష్టినే చూడాలి మీరు, ఆహార పదార్థాలను చూడాలి, పరిశీలన చేయాలి. మీ కొరకు చాలా కష్టపడ్డాడు ఆయన, మీ కొరకు చాలా కష్టపడ్డాడు ఆయన. తన కష్టంతో ఇప్పటికీ మీ బ్రతుకును పండిస్తున్నాడు. మీరు కేవలం ఆయన స్క్రిప్టులో భాగమవ్వాలని, మీ పాత్రను మీరు చక్కగా పోషించాలని, చక్కగా పోషించాలని. ఏమండి ఈ స్క్రిప్టులో ఈ పాత్రను పోషిస్తున్నటువంటి మీరందరూ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ చూసి మురిసిపోతున్నారా? ఇది నాది, అది నాది, ఇది నాది, అది నాది అనుకుంటున్నారా? ఆయన పాత్ర మరిచిపోయారా? ఆయన యొక్క లేఖనాన్ని మరిచిపోయారా? అలాగే ఉన్నారు కదండి ఈరోజు. కనిపించిన భూమి నాదంటున్నాడు, కనిపించే బంగారం నాదంటున్నాడు, కనిపించే పదవి నాదంటున్నాడు, కనిపించే బంగ్లా నాది, కనిపించే కారు నాది, వీటి కోసం కాదు నాయన అని వచ్చింది భూమి మీదకి. లోక సంబంధమైన సినిమాలు చూస్తుంటారు అప్పుడప్పుడు. నటన జరిగించే వారికి నటనలో చాలా వస్తువులు ఇవ్వబడతాయి, నటించే వారికి నటనలో దర్శకుడు చాలా వస్తువులు ఇస్తాడు. అమ్మా నువ్వు బంగారు నెక్లెస్ పెట్టుకుని నటించు, అయ్యా నీవు పెద్ద మోటార్ బైక్ తీసుకుని అలా జర్రమని వెళ్ళిపో హీరో, అయ్యా నీవు ఈ జీప్ తీసుకుని వెళ్ళిపో. ఎంతవరకు? కెమెరా ముందు నీవు నటించిన వరకే. ఆ తర్వాత జీపును అక్కడ విడిచిపెట్టి నీవు వచ్చేయాలి నాయన, వెళ్ళిపోవాలి. మీ ఇంటికి జీపుతో వెళ్ళకు, నువ్వే వాహనం మీద వస్తే ఆ వాహనంతో వెళ్ళు. అమ్మగారు ఇచ్చిన నగ బాగుంది కదా అని నటన అయిపోయిన తర్వాత నగ నా దగ్గరే ఉంచుకుంటానండి, ఇంటికి వెళ్ళిపోతానంటే ఊరుకుంటాడా దర్శకుడు? నో, నగ నాది, నీకు వేసిన మేకప్ నాది, అంత తీసి అలా పెట్టు, బట్టలతో సహా అలా పెట్టాలి. కట్టు బట్టలతో నువ్వు ఎలా వచ్చేవో అలాగే తిరిగి వెళ్ళు. ఈ భూమి మీద దేవుడు మీకు కొన్ని వస్తువులు ఇచ్చాడు. లోక సంబంధమైన దర్శకుడు నటులకు ఎలా వస్తువులు, కార్లు, బంగ్లాలు, పెద్ద పెద్ద విమానాలు ఇస్తున్నాడో, ఈ భూమి మీద దేవుడు ప్రకృతిలో తన యొక్క సొత్తు, తన ఆస్తి,
తన కష్టం చేత సంపాదించిన తయారు చేసిన ఈ సృష్టిలో ఉన్న వస్తువులన్నిటినీ మీరు పాత్రలో ఉన్నంతసేపు మీకు ఇచ్చాడు. ఆ తరువాత వాటిని ఆయన తీసేసుకుంటున్నాడు. లేదా మీరు ధరించుకున్న దేహం కూడా మీకు ఇవ్వబడిన ఒక వస్తువు. మీరు ధరించుకున్న ఈ దేహం, దీనిని చూచే కదా ముడిచిపోతున్నారు ఈరోజు, అద్దం ముందుకు వెళ్ళి ముడిసిపోతున్నారు. నా అందం ఎవరికీ లేదు, నీవు నటించటానికి దేవుడు నీకు ఇచ్చిన వస్తువు అది. వెళ్ళిపోయేటప్పుడు ఈ మట్టిలో పాతేస్తారు దానిని, కట్టెలపై కాల్చేస్తారు దానిని. ఒకవేళ నీ చేతికి బంగారపు ఉంగరాలు, మెళ్ళో బంగారపు గొలుసులు, చేతి మండలు ఏమైనా ఉంటే వాటన్నిటిని ఒలిచేస్తారు. ఎవరు? పాత్రలో ఉన్నవారు. నీ పాత్ర అయిపోయిన తర్వాత నీవు విగత జీవిగా మారిపోతావు. తీసుకోండి అన్నీ, నా చేతికున్నవన్నీ మీకే, నేను సంపాదించిన ఆస్తులన్నీ మీకే. బంగ్లా కట్టించాను, పెద్ద బంగ్లా కట్టించాను, బాలా చెరువులో బారుగూడు దగ్గర పెద్ద అపార్ట్మెంట్ కట్టించాను, అచ్చింపేట జంక్షన్లో పెద్ద భూమి కొనేశాను. నీదా ఇది? ఇది నీదా? నో. దేవుడు ఇచ్చిన ఈ సృష్టిలో, ఆయన వ్రాసిన స్క్రిప్టులో నీవు పాత్రధారుడవు. నీ పాత్ర మరిచిపోయిన ఓ నటుడా, నీ జీవితం ముగియగానే పాత్రకు సంబంధించిన వస్తువులను విడిచిపెట్టి నీవు వెళ్ళిపోవాలి. దేవుని గ్రంథములో ఆ మాట ఇప్పుడు మీరు చూడాలి. చూద్దాం, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభం. ఆయన ఏం మాట్లాడాడో, ఆయన స్క్రిప్టులో ఏం వ్రాయించాడో, అది ఇప్పటికీ జరుగుతుందో లేదో మీరు వినాలి, చూడాలి. ఆయన సినిమాను మీరు పాలిభాగస్థులు కావాలి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. దురవస్థ అంటే ఇది ఆశీర్వాదం కాదు. సూర్యుని కింద దురవస్థ ఒకటి మాకు కనబడెను. మనుషులు చాలా అమాయకులని అర్థమైపోయింది ప్రసంగికి. అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనసాధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరుకునడును, అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. ఎందుకంటే అది ఆయన వస్తువు. ఇది నీ అపార్ట్మెంట్ కాదు, ఇది నీ భూమి కాదు. దస్తావేజుల్లో ఉందేమో నీ పేరు, పరలోకం అనే ఆలోకంలో అక్కడ కొన్ని దస్తావేజులు ఉన్నాయి, అక్కడ కొన్ని స్క్రిప్టులు ఉన్నాయి, అక్కడ కొన్ని రచనలు ఉన్నాయి. అది అసలైనది. మీకు ఎలా వచ్చింది ఇది? ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్నారు? మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నారో వాడికి ఎలా వచ్చింది ఇది? అతను మరొకటి దగ్గర కొనుక్కున్నాడు. అలా మీరు వెనక్కి వెళ్ళిపోతే భూమి మీద మిగిలేది ఇద్దరే ఇద్దరు, వారు ఆదాము హవ్వలు. వారికి ఎలా వచ్చింది ఇది? వారికి ఎలా వచ్చింది ఇది? లింక్ డాక్యుమెంట్ అంటారు దీన్నే. 30 సంవత్సరాలు కాదు వెనక్కి వెళ్ళవలసింది. నువ్వు 30 సంవత్సరాలు కాదు లింక్ డాక్యుమెంట్లో నువ్వు వెనక్కి వెళ్లాల్సింది. రిజిస్టర్ ఆఫీసు కూడా తల పగిరిపోతుంది ఈ మాట వింటే. ఎవరు రిజిస్టర్ చేస్తారు ఇప్పుడు? దేవుని తరపున, దేవుని పేరిన. సమస్త భూమి నాదే అన్నాడు ఆయన స్క్రిప్ట్లో. అందుకే ఏమంటున్నాడు తెలుసా, నా దగ్గర ఎవరు పాత్ర ధరించినా, వారు అన్ని సంపాదించినా, నేను వారికి వాటిని అనుభవించుటకు శక్తినివ్వను. అన్యుడు దానిని అనుభవించును, అది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను నాకు కనబడుచున్నది. ఎంత గొప్ప దురవస్థ చూడండి ఇది. మనమేమనుకున్నాం, భూమి మీదకి రాగానే, 30 ఏళ్ళు రాగానే, ఉద్యోగం రాగానే, పెళ్లి కాగానే ఏదో సంపాదించాలి, ఏదో వెనక వేసుకోవాలి. ఈ జీవితమనే ఈ పోరాటంలో నేను నిరంతరం దాని కొరకే ఆలోచించాలి. సంపాదన 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 సంపాదన, అధికారం, పదవి. నీ నటన ముగింపబడే కాలం అసన్నమవుతుంది. దేవుడు నీకు ఇచ్చిన కాలం, దేవుడు నీకు ఇచ్చిన సమయం చాలా తక్కువ. ఈ తక్కువ కాలంలో నీ పాత్రని పోషించాలి తప్ప వేటినో సంపాదించుకుంటానని వాటి కోసం నీ జీవితమంతా ధారపోస్తావా? నీ జీవితమంతా ధారపోస్తావా? మోషే ఏమంటున్నాడో చూడండి,
నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, మనుషులుగా ఈ భూమి మీద మేము జీవించడం మొదలుపెట్టిన తర్వాత తండ్రి నీ సినిమాలోకి వచ్చేసాం. నీవు మాకిచ్చిన గొడవ ఎంతంటే, నీవు నిర్ణయించిన ఈ లొకేషన్లో, నీవు వేసిన ఈ సెట్టింగ్స్ క్రింద ఈ సూర్యుడిని అనుభవించటానికి, చంద్రకాంతిని మేము అనుభవించటానికి, ఈ భూమి పంట మేము ఆరగించటానికి నీవు మాకిచ్చిన సమయం ఎంత అంటే, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనంలో ఆ భక్తుడు ఏం చెప్పాడో చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అంటే మీరు ఆయన సినిమాలో పాత్రధారులుగా ఎంతకాలం ఉంటారన్నమాట? 70 ఇయర్స్ యావరేజ్గా మీరు ఉండొచ్చు, అంతకంటే ముందే వెళ్ళిపోవచ్చు, ఒకవేళ అంతకంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. అది మీ పాత్రను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన స్క్రిప్ట్లో మీ పేరిట ఆయన ఎంత ఇచ్చాడో దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా కొంతమందికి తక్కువ, కొంతమందికి ఎక్కువ, కానీ యావరేజ్గా సరాసరిగా ఎంత ఇచ్చాడు చూడండి, ఎంత ఇచ్చాడు చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అదే చెప్పాడు, మనం ఇప్పుడు మాట్లాడుకున్నదే చెప్పాడు, ఆయన స్క్రిప్టులో రాయించాడు. నువ్వు బాగా ఎక్సర్సైజులు చేస్తే, డంబెల్ బాగా కొడితే, హస్తీ బాగా కొడితే ఇంకో 10 ఇయర్స్ ఎక్కువగా ఇస్తాడు నీకు. అంతే, ఆఫ్టర్ ఆల్ 10 ఇయర్స్ కోసం నువ్వు రోజు జిమ్కి వెళ్తున్నావు, కండలు తిప్పుతున్నావు. అలాగని కండలు తిప్పిన వారు అందరూ 10 ఇయర్స్ పెంచుకుంటారండి, గ్యారంటీ లేదు. ఫాస్ట్ ఫుడ్ తింటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతావు నువ్వు. దేవుడిచ్చే ప్రకృతి చాలా శ్రేష్టమైనది, దేవుడిచ్చే ప్రకృతి చాలా మంచిది. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, మేము నీ సినిమాలో ఉండే కాలం 70 సంవత్సరాలు. ఆయన దృష్టికి చాలా తక్కువది, ఎందుకంటే ఎంతోమందికి 70 ఏళ్ళు ఇచ్చేశాడు ఆయన. 70 ఏళ్ళుగా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, పాత్ర పోషించి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరికి స్క్రిప్ట్ తెలియదు, ఎవరు సరిగ్గా పోషించలేదు పాత్రని. భార్య కోసం బ్రతికిన వారు కొంతమంది, భర్త కోసం బ్రతికిన వారు కొంతమంది, సమాజం కోసం బ్రతికిన వారు కొంతమంది, దేశం కోసం బ్రతికిన వారు కొంతమంది. దేవుని కోసం, దేవుడు తీసిన సినిమాలో తన స్క్రిప్ట్ ఏంటో, తన పేరిట దేవుడు ఏం వ్రాసుకున్నాడో దాని ప్రకారము జరిగించిన వారు, నెరవేర్చిన వారు ఎవరూ లేరు, చాలా తక్కువ మంది. అయినా వారి కోసమే దేవుడు ఈ ప్రకృతిని ఇంకా కాపాడాడు, వారి కోసమే దేవుడు ఇదిగో ఈ సినిమాను మీకు చూపిస్తున్నాడు. వారి బాధ్యత వారు తెలుసుకోవాలి, వారు ఎందు నిమిత్తం వచ్చారో వారు గ్రహించాలి. ఎంత భారీ సృష్టి వారి కొరకే జరిగిందన్న విషయం వారికి అర్థం కావాలి. వారి పాత్ర ఏంటో ఈ స్క్రిప్టులో వ్రాయించాను అన్నాడు దేవుడు. మీ పాత్ర ఈ స్క్రిప్టులో కూడా వ్రాయబడింది. మీరేం చేయాలో, సగటు మనిషి భూమి మీదకు వచ్చిన తర్వాత దేవుడిచ్చిన ప్రకృతిని అనుభవిస్తున్న మనిషి, దేవుడు వ్రాసుకున్న ఆ రచన ద్వారా, ఆ రచనను బట్టి ఎలా బ్రతకాలో ఆయన వ్రాయించాడు. ఎందుకొరకు వచ్చాం మనం, దేనిని ముగించడానికి వచ్చాం మనం? మనను బట్టి దేవుడు తన స్క్రిప్టులో వ్రాసుకున్న మాట ఏంటి, మనం ఏం చేయాలి, ఆయన యొక్క సంకల్పంలో ఉన్న ఆ సంగతి ఏంటి, మనం దేనిని నెరవేర్చాలి చూడండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, జాగ్రత్తగా ఓపికతో వినండి, ఇక్కడే అసలు కథ ప్రారంభం అవుతుంది. మీకు చాలా ఆనందంగా ఉంటుంది, మంచి వీడియో మీకోసం ఎదురు చూస్తుంది. గాడ్స్ మూవీ, ఆయన మూవీ చెప్పాలనుకుంటున్నాడు, చూపించాలనుకుంటున్నాడు మీకు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఎలాంటి కార్యక్రమాలలో ఉండాలో, ఆయన స్క్రిప్టులో ఏమి రాశాడో చెబుతున్నాడు చూడండి. నాట్ ఓన్లీ పాస్టర్స్, నాట్ ఓన్లీ రెవరెన్స్, నాట్ ఓన్లీ బిషప్స్, నాట్ ఓన్లీ స్వామీజీస్, నాట్ ఓన్లీ బాబాస్, ఎవ్రీబడి. ఏ వారికి మాత్రమే సృష్టి అనుభవిస్తున్నారా? వారు మాత్రమే దేవుని యొక్క ఈ సృష్టిలో పాత్రధారులుగా ఉన్నారా? మీరు లేరా? చాలామంది చెబుతారు దొంగ మాటలు, పచ్చి అబద్ధాలు. దేవుని సేవ మీరు చేయకూడదు, పిలుపు ఉండాలి. ఎవరు చెప్పాడు నీకు? దేవుని కోసం ప్రజలను బ్రతికించవలసింది పోయి పిలుపు ఉండాలని చెప్పి అందరినీ అడ్డగిస్తావా? పోనీ నీకుందా పిలుపు? ఏది చూపించు వీడియోలో.
నీ పిలుపు చూపించు. గోపు మాటలు కాదు, రాత్రి కాలలో దేవుడు నాకు కనిపించాడంటే నేను చెప్తాను. నీవు చెప్పిందంత తప్ప నాకు చెప్పాడు, ఈ రోజే చెప్పాడని నేను చెప్తాను. ఏంటి ఆధారం? వీడియో తీయి, దేవదూతకి సీసీ కెమెరా పెట్టు, లేకపోతే వాయిస్ రికార్డింగ్ చెయ్యి. కళ కళలో వచ్చిందండి, మరి నేను వాయిస్ రికార్డింగ్ చేయలేనంటావా? ఇప్పుడు దానికి కూడా అత్యాధునిక పరికరాలు వచ్చేసాయి, లైట్ డిటెక్టర్స్. తెలుసా మీకు లైట్ డిటెక్టర్స్? నువ్వు అబద్ధం చెప్తే టింగ్ 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 మనం మోగేస్తుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానం. వాడికి పెట్టాలండి అసలు లైట్ డిటెక్టర్. ఎవరికి దేవుడు దర్శనంలో కనిపించాడు అని చెప్పుకుంటున్నాడు, స్క్రిప్ట్ అంతా దేవుడు రాయించేస్తే మరలా దర్శనం ఏంటి నీకు? 66 పుస్తకాలలో దేవుడు స్క్రిప్ట్ రాయించానన్నాడా? ఆ రాయించాడు. స్క్రిప్ట్ను బట్టి ఫాలో అవ్వాలా, నీ సొంత జ్ఞానంతో ఫాలో అవ్వాలా? నో, తప్పు చేస్తుంది సమాజం. లై డిటెక్టర్ పెడితే నీ అబద్ధాలన్నీ వచ్చేస్తాయి ఇందులోకి. కంప్యూటర్ పేలిపోద్దేమో ఆ అబద్ధాలకి. నరులతో నరుడు చేసే తప్పులు, నరునికి నరుడు చెప్పే అబద్ధాలు ఒకే ఎత్తు అయితే దేవునితో అబద్ధమా? ఇక్కడ ఏమన్నాడు చూడండి, కేవలం కొంతమందికే చెబుతున్నాడు ఏ మాట? నో, ఎబిసి సంఘానికి చెబుతున్నాడు. ఆ సంఘము ద్వారా స్క్రిప్టులో వ్రాయించి ఇదిగో దేవుని సినిమాలో ప్రకటిస్తున్నాడు మీ అందరికీ. ఏమన్నాడు చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకునే వలనని. మనము అంటే ఆ పదం ఎవరికో తెలుసా? నీకు నాకు, భూమి మీద దేవుని సృష్టిని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి, పాత్రధారులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి. మరియు వాటి యందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనిగా ఉన్నాము. చెప్పాడు చూడండి, మీ కొరకు దేవుడు ఒక పనిని నిర్ణయించాడు. ఉద్యోగం కాదు ఆయన నిర్ణయించిన పని, పెండ్లి కాదు ఆయన నిర్ణయించిన పని, నారు నాటుకోవడం కాదు ఆయన నిర్ణయించిన పని, పొలం సేద్యపరచడం కాదు ఆయన నిర్ణయించిన పని, ప్రజలను పరిపాలించడం కాదు ఆయన నిర్ణయించిన పని కాదు. వీటన్నిటికీ మించినది నీవు చేయవలసినది ఆయన ఇచ్చినటువంటి ఈ సృష్టిలో బ్రతుకుతున్న మీరు పోషించవలసినది. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ముందుగా తన స్క్రిప్టులో రాసుకున్నాడు దేవుడు. వాటిని మీరు చెయ్యాలనే మిమ్మల్ని సృష్టించాడు ఆ కన్న తండ్రి అయిన దేవుడు. మరి ఎలా ఉన్నారు మనుషులు? నోవహు దినములలోనికి మనం వెళ్ళిపోతే జలప్రళయానికి ముందు మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? లోకాన్ని అనుభవిస్తున్నారు, లోకం చెప్పిందే పాటిస్తున్నారు, దేవుని సినిమాలో పాత్ర పోషించటం లేదు. సుధమ గుమర్రా ఆ ప్రదేశంలో జరిగినటువంటి ఆ చరిత్రను మనం ఒక్కసారి చూస్తే అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారు? వారు సత్క్రియలలో లేరు. పరశరీరాన్ని అనుభవించేవారుగా, దేవుని చట్టాన్ని అతిక్రమించేవారుగా, దేవుడు వ్రాసుకున్న స్క్రిప్ట్ ఎందుకు పనిచేయకుండా చేసిన వారుగా ఉన్నారు. అందుకే ఆనాడు దేవుడు వారికి శిక్ష విధించాడు. లుకసువార్త 17వ అధ్యాయము మంచి మాట, వారిని గూర్చి వ్రాయబడిన మాట. ఈరోజు లోకం తీరు దేవుడు రాయించాడు, లోకం అనుకుంటున్న పద్ధతి దేవుడు రాయించాడు. లుకసువార్త 17వ అధ్యాయము ఆయన స్క్రిప్ట్ చదువుతాను చూడండి, 26వ వచనం, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. అప్పుడు జరిగినది మరలా జరగబోతుంది. నోవహు దినములలో జరిగినదే మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఎలా ఉన్నారంటే, ఏదో భయంకరమైన పాపాన్ని దేవుడు ఇక్కడ వ్రాయటం లేదు. మరి ఏం రాస్తున్నాడు చూడండి, ప్రజలందరూ ఎలా ఉన్నారు? నేను తీస్తున్న ఈ సినిమాలో పాత్రధారులైన ప్రజలు ఎలా ఉన్నారు? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లు గీయబడుచు, ఉండిరే. ఇది నేరమా? తినటం నేరమా? త్రాగటం నేరమా? పెళ్లి చేసుకోవటం నేరమా? పెళ్లికి ఇవ్వబడటం నేరమా? నేరము కాదు, కానీ దేవుడు వ్రాయించిన స్క్రిప్టులో సత్క్రియలు చేయాలన్న విషయాన్ని మర్చిపోయావు చూసావా? అది నేరం. అందుకే ఏమన్నాడు చూడండి, జనులు తినుచు, త్రాగుచు, పెళ్లికి ఇవ్వబడుచు, పెళ్లికి ఇచ్చుచూ నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసెను.
ముగింపు పలికాడు దేవుడు. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. స్క్రిప్ట్ తెలియదా బిడ్డా నీకు? నీ కొరకు ఏమి వ్రాయబడిందో నీకు అర్థం కాలేదా? అందుకే నిన్ను జలప్రలయం నాశనం చేసింది అన్నాడు ఆనాడు. ఆ తరువాత సుదుమ గుమర్రా లోతు దినములు వచ్చాయి. లోతు దినముల్లో జరిగినట్టును జరుగును. అప్పుడు ఎలా ఉన్నాడు జనుడు చూడండి. జనులు తినొచ్చు త్రాగొచ్చు మారలేదు వీరు. నోవహు జలప్రలయాన్ని చూశారు, చరిత్రలో విన్నారు, నేర్చుకున్నారు, మరి మారిపోవాలి కదండి. బ్రతుకంటే ఎవరికి లెక్కండి, పోతాం పోతే పోతాం. స్పీడ్గా మోటార్ బైక్ మీద వెళ్ళిపోతున్నాడు. కొంచెం నెమ్మదిగా వెళ్ళవయ్యా లేకపోతే చచ్చిపోతాం. పోతాం పోతాం అంతేగా. లోకంలో ఉన్న మనుషుల తీరు ఎలా ఉందో చెప్పండి. ఒకడు అంటున్నాడు చత్తి ఏ గొడవ లేదు. ఎప్పుడు లేదట గొడవ? చత్తి ఏ గొడవ లేదు. చత్తి ఏ గొడవ లేదా? మీ హీరో పాడిన పాటే. నా హీరో చచ్చిన తర్వాత పెడతాడు అసలు గొడవ. హీఈస్ గాడ్. ఇది దేవుడు తీసిన సినిమా, ముదురు సినిమా కాదు. ఇది లేత లేత సినిమా. నువ్వు ముదిరిపోయావు కనుక బాగా, దేనికి పనిచేయవు నువ్వు. బెండకాయ కూడా పనిచేయదు ముదిరిపోతే. నువ్వు బాగా ముదిరిపోయావు కనుక నీ టైటిలే ముదురు. చత్తి ఏ గొడవ లేదని ప్రపంచానికి నేర్పించావు, అందుకే చచ్చిపోతున్నారు చాలామంది. నో, నీవు చస్తేనే అసలు సినిమా ప్రారంభమవుతుంది. ఈ భూమి మీద నీ పాత్ర తెలియకపోతే చచ్చిన తర్వాత 70mm స్క్రీన్లో 3D కనిపించేస్తుంది అంతా. నువ్వు ఎలా బ్రతికావో, ఎలా బ్రతకాలో, దేవుని స్క్రిప్ట్ ఏంటో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో, తప్పింపబడలేని ఆ లోకానికి ఎందుకు ఆహుతైపోతున్నావో అప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది. కానీ ప్రయోజనం లేదు, ముందే తెలుసుకోవాలి ఆయన స్క్రిప్టు. లోతు దినములో జరిగినట్టు జరుగును. జనుడు ఎలా ఉన్నారు చూడండి. తినుచు త్రాగుచు కొలుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండేరే. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు, శాంపిల్ చెప్పాడు. ఎలా ఉన్నారట ప్రజలు? తినడం, త్రాగటం, నారు నాటుకోవడం, మళ్ళీ కాలం ఎదురు చూడటం. పంటకాలం వచ్చేసిందా, భూమిని దున్నేయండి, మళ్ళీ విత్తనాలు చల్లేయండి, నారు నాటుచు కొలుచు అమ్ముచు. ఇదే కదండి, ఎక్కడ చూసినా అదే, కొనడం అమ్మడం, కొనడం అమ్మడం. ఫ్లిప్కార్ట్లో కొను ఓఎల్ఎక్స్లో అమ్మే, స్నాప్డీల్లో కొను క్వికర్లో అమ్మే, కొనుచు అమ్ముచు కొనుచు అమ్ముచు. ఉన్నారా ప్రజలందరూ ఇలాగే? ఉన్నారా? సత్క్రియలు చేస్తున్నారా చెప్పండి? దేవుని స్క్రిప్ట్లో ఉన్నది ఎవరికైనా అర్థమైందా? సత్క్రియ ఎవరైనా చేయగలుగుతున్నారా? లేదండి. లోకానికి ఉన్న సిద్ధాంతం, లోకానికి ఉన్నటువంటి పద్ధతి. నీవు పుట్టాలి, పుట్టిన తర్వాత నీవు చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత పిల్లలను కనాలి, ఆ పిల్లలను పెరిగి పెద్ద చేయాలి, ఆ తర్వాత వారికి పెళ్లి చేయాలి, ఆ తర్వాత నీవు షష్ఠి పూర్తి చేసుకోవాలి, ఆ తర్వాత నీవు కాటికి కాళ్ళు చాపుకోవాలి, పో అంది ఈ లోకం. ఇది లోక మర్యాద, ఇది లోకానికి ఉన్న సిద్ధాంతం, ఇది లోకానికి ఉన్న నానుడి. కానీ దేవుని పద్ధతి ఇది కాదు, దేవుని మర్యాద ఇది కాదు. దేవుని సినిమా వేరు, దేవుని స్క్రిప్ట్ వేరు. ఇంత భారీ ప్రణాళిక కలిగించింది దీనికోసం కాదు. పెళ్లి చేసుకుంటావనో, పెళ్లికి ఇస్తావనో, ఇల్లు కడతావనో, నారు నాడతావనో, దీని కొరకు కాదయ్యా. సత్క్రియలు చేస్తావని, సత్క్రియలు చేస్తావని. ఏంటి సత్క్రియలు, ఏంటి సత్క్రియలు? రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చిన్న ముసలి వాళ్ళకి మామిడి పళ్ళు ఇవ్వటమా, దుప్పట్లు పంపిణీ చేయటమా, అప్పుడప్పుడు చలివేంద్రంలో చల్లని మంచినీళ్లు మజ్జిగ పెట్టడమా సత్క్రియలంటే? స్క్రిప్ట్ తెలియకపోతే చాలా పొరపాటు పడతారు మీరు. లోకం చెప్పుకుంటచ్చు మీకు, సత్క్రియ అంటే అన్నదానం చేయండి, వస్త్రాలు పంపిణీ చేయండి, నేత్రదానం చేయండి, రక్తదానం చేయండి. అది లోకం చెప్పింది. దేవుడు రాయించలేదే అలాగని, దేవుడు రాయించలేదు అలాగని. ఆయన స్క్రిప్టులో ఉన్నది చెప్పాలి అంటే ఆయన కుమారుడు చెప్పాలి. ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. అసలు ఈ టైటిల్ పెట్టారు ఎవరైనా? దేవుడు తీసిన సినిమా ఎవరైనా టైటిల్ పెట్టారండి? నో, ఎవరు పెట్టడానికి లేదు. ఎందుకంటే ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఫర్ గాడ్. దేవుడు ఆ రైట్స్ అన్ని రిజర్వ్ చేసుకున్నాడు. సర్వ హక్కులు దేవునివి. ఆయన తీసే సినిమాకు ఎవరు ప్రేక్షకులుగా ఉండాలో ఆయనే నిర్ణయిస్తాడు. స్థలం ఎక్కడు ఆయనే నిర్ణయిస్తాడు. ఏం చెప్పాలో ఆయనే నిర్ణయిస్తాడు. దిస్ ఈస్ గాడ్స్ మూవీ.
సత్క్రియ అంటే ఏంటి తండ్రి? మరి చెప్పు మాకు. ఎప్పటి వరకు సత్క్రియ అంటే ఏదో మాకు కలిగినది, ఒక రూపాయి దానం చేయటం అనుకున్నాం, ఒక 5 రూపాయలు కోసం వేయటం అనుకున్నాం, కానీ సత్క్రియ అంటే ఏంటి తండ్రి? దేవుని అడిగితే దేవుడు తన స్క్రిప్టులో వ్రాయించాడు, దానికి వివరణ ఇచ్చాడు, దానికి నిర్వచనం చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:3 సత్క్రియ అంటే ఏంటో చెబుతున్నాడు చూడండి. దీనిని చేయటానికి వచ్చారు మీరు భూమి మీదకి, మీరు పాత్రధారులుగా ఉన్నారు. ఫిలిప్పీలకు అపొస్తలుడు రాసినటువంటి పత్రిక 1:3 మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారే ఇండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. చూడండి ఏంటి సత్క్రియ? సత్క్రియ అంటే ఏంటి? మొదటి దినము నుండి సువార్త పనిలో మీరు పారిభాగస్థులు కావడమే సత్క్రియ. దేవుడు తీసిన సినిమాను మీరు లోకానికి చెప్పాలి, లోకానికి ప్రచురం చేయాలి. ఈ సృష్టి ఎందుకో, దేవుడు రాసిన లేఖనములు ఏంటో, ఆ స్క్రిప్టులో ఏం రాయబడిందో, మనిషి జీవ పరమార్థం ఏంటో, మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడో, మనిషి మరణిస్తే ఏం జరుగుతుందో, వీటన్నిటినీ సామూహికంగా మీరు చెప్పి ఒక మనిషిని రక్షించగలిగితే, కాపాడగలిగితే మీరు సత్క్రియ చేసినట్టు. రూపాయి దానం చేస్తే కాదు. అగ్నిలో నుండి మీరు మనుషులను రక్షించాలి. చనిపోయే ముందు వారికి ఈ సినిమా అర్థమయ్యేలా చెప్పాలి, మీరు తెలియచేయాలి. మీకున్న దానిని అర్పించి అయినా సరే మీరు దేవుని కార్యక్రమాలు ముగించాలి. మీ పాత్రకు మీరు న్యాయం చేయాలి, అప్పుడు మీకు బహుమానం కలుగుతుంది. మీ దేహం ఉన్నంత వరకు, దేవుడిచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు మీరు దేవుని క్రియలు చేయాలి. యోహాను సువార్త మంచి మాట, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, 9వ అధ్యాయము యోహాను సువార్త 9:4 పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. యేసుక్రీస్తు వారు చెప్పారు చూడండి. ఎవరికి చెబుతున్నారు చూడండి ఈ మాట? మీకే, మనకే, ఈ ప్రపంచ వ్యాప్తంగా దేవుని సృష్టిని అనుభవిస్తున్న వారికి. పగలున్నంత వరకు మీ జీవితం, మీ ఆరోగ్యం, మీకు దేవుడిచ్చిన ఆయుష్ అదే పగటి కాలము. పగలున్నంత వరకు మనము లోక సంబంధమైన జీవన వ్యాపారముల్లో చిక్కుకొనకూడదు. జానుడి పొట్టను పోషించుకోవడానికి ఏదో ఒక పని చేసుకోండి, కాదనటం లేదు, కానీ సత్క్రియ మాత్రం మానకండి. ఎందుకంటే మీరు వచ్చిందందుకే. ఆ పనిని గనక మీరు చేయకపోతే మీరు నష్టపోతారు, నిత్యాగ్ని జారిపోతారు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడునో పనిచేయలేడు. మీ అవయవాలన్నీ సరిగా ఉన్నప్పుడు, అన్ని పనిచేస్తున్నప్పుడు మీరు దేవుని కొరకు ఆలోచించాలి, దేవుని కొరకు బ్రతకాలి. రాత్రి వచ్చుచున్నది, మీ కొరకు ఆ కాలం ఎదురు చూస్తుంది. మీరు పని చేయలేని కాలము, మీ శరీరం మీకు సహకరించని కాలము, అప్పుడు ఎవరు పని చేయగలరు చెప్పండి? దేవుని సినిమా అప్పుడు చెప్పగలరా మీరు? నేను చెప్పగలను అప్పుడు చెప్పండి. నా ఒంటిలో సత్తు ఉన్నప్పుడే నేను దేవుని సినిమా చెప్పాలి, చూపించాలి. నేను ముసలివాడునై లేక ఏదో అవయవం కోల్పోతే నేను చెప్పగలనా చెప్పండి? అందుకేనండి నేను ఎప్పుడూ అదే ఆలోచిస్తాను. దేవుడు నాకు ఇచ్చిన శరీరం, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవయవాలు, దేవుడు నాకు ఇచ్చిన చూపు, స్వరం, కాళ్ళు, చేతులు, ఇవి దేవుని సేవలో ఉపయోగపడాలి. చివరి క్షణం వరకు నేను దేవుని సేవలో వీటిని ఎరగతీయాలి, ఎందుకంటే నా పాత్రను నేను పోషించాలి. దేవుడు తీస్తున్న సినిమాలో నా పాత్రను చూసిన దేవుడు సంతోషించాలి. ఆయన పడ్డ కష్టం నా పాత్ర చూసి ఆయన మరిచిపోవాలి, సంతోషించాలి. మీరు ఇవ్వలేరా దేవునికి ఆ సంతోషం? మీరు చేయలేరా దేవుని కొరకు ఈ కార్యక్రమం? మీరు ప్రకటించలేరా దేవుని? దేవుని సినిమాను మీరు చెప్పలేరా? చెప్పండి. ఎంత భయంకరమైన మత్తులో ఉంది ఈరోజు సమాజం. వారిని రక్షించలేరా, మేలుకొల్పలేరా? ఇదిగోనండి ఆయన స్క్రిప్ట్ పట్టుకోండి, దేవుని మహాజ్ఞానాన్ని ప్రకటించండి, దేవుని ఇష్టాన్ని తెలియచేయండి. దేవుని స్క్రిప్ట్ చాలా మంచిది, యథార్థమైనది, ఇందులో తప్పులు లేవు, ఇందులో అసభ్యకరమైనటువంటి సంగతులు లేవు. కీర్తనల గ్రంథము మంచి మాట, 33వ అధ్యాయము కీర్తనల గ్రంథము, కీర్తనకారుడు మంచి మాట ఆయన స్క్రిప్ట్ గురించి రాశాడు చూడండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 34వ వచనం,
యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఏంటి యథార్థమైనది? యెహోవా వాక్యము, ఆయన స్క్రిప్ట్ చాలా యథార్థమైనది. ఏమంటే లోక సంబంధమైన సినిమాలు ఎన్నో తీశారు, అందులో యథార్థమైనది ఒకటైనా ఉందా? లేదు, చాలా తీశారు. మరి దేవుని యొక్క స్క్రిప్ట్ గురించి భక్తుడు ఏమని రాస్తున్నాడు? ఆయన స్క్రిప్ట్లో ఏముందో చూడండి. యెహోవా వాక్యము యథార్థమైనది, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది, నమ్మదగినది. సూర్యుడు నమ్మదగిన వాడు, చేయనది ఆయన చేయనది, గాలి నమ్మదగినది, భూమి నమ్మదగినది. నమ్మే కదండి రైతు విత్తనాలు వేస్తున్నాడు, పెట్టుబడి పెడుతున్నాడు. ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఈ నమ్మకమైన దానిలో, యథార్థమైన దానిలో మీరెందుకయ్యా యథార్థతను కోల్పోతున్నారు? మీరెందుకయ్యా అపనమ్మకస్తులుగా మిగిలిపోతున్నారు? దేవుడు విడిచిపెట్టడు. ఆలోచించాలి మీరు, మీ హృదయంలో మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ లోకం చెడిపోయింది, ఈ లోకం తప్పులు ప్రకటించింది, ఈ లోకం సినిమాలు తీసి మనుషులందరినీ తన వైపు మళ్లించుకుంది. కానీ లోకానికి దేవుడు విరోధి. దేవునిది ఒక మంచి సినిమా, దేవునిది యథార్థమైన సినిమా, దేవునిది నమ్మకమైన సినిమా. ప్రసంగి గ్రంథము 7:29 ఆయన స్క్రిప్ట్ చూడండి, చాలా ఆనందపడతారు మీరు ఆయన మాటలు చూస్తే. ప్రసంగి గ్రంథము 7:29 ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. మీరందరూ యథార్థవంతులు, యథార్థమైన షూటింగ్లో ఉన్నారు మీరు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. కల్పించుకున్నారా? బోలుడు తంత్రములు వీరికి, బోలుడు నటనలు, బోలుడు సినిమాలు వీరికి, బోలుడు పాత్రలు వీరికి, బోలుడు కథలు వీరికి. దేవుడు వ్రాయించిన కథ వీరికి నచ్చలేదు. మరి దేవుడు ఏమంటున్నాడు చూడండి, నేను మనుషులను యథార్థవంతులుగా పుట్టించితిని. కానీ వీరేమైపోయారు? యథార్థతలో ఉన్నారా? నమ్మకత్వంలో ఉన్నారా? నో, వీరు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. తంత్రములు, తంత్రములు, తంత్రములు. ఏంటి ఈ తంత్రములు? చాలా భయంకరమైన తంత్రములు ఇవి. మిమ్మల్ని అలా మార్చటానిక, మిమ్మల్ని దేవుని నుంచి మళ్లించటానిక, మీ పాత్ర జ్ఞాపకం లేకుండా చేయటానిక. రోజుకో కొత్త సినిమా, రోజుకో కొత్త సినిమా. అందుకే దేవుడు చిట్ట చివరిగా మీకు శాసనం విధించాడు. తన స్క్రిప్టులో దేవుడు ఒక శాసనాన్ని విధించాడు, వ్రాయించాడు. రోమీలకు రాసిన పత్రిక 12:12 ప్రారంభం చూడండి. ఇక దేవుడు ఒక ముగింపుకు వచ్చేసాడు, దేవుడు బెరుజు వేశాడు. నేను మిమ్మల్ని యథార్థవంతులుగా, యథార్థమైన లోకంలో యథార్థముగా అన్నీ చూపిస్తే, మీరు డూపుల సహాయంతో, మేకప్ల సహాయంతో నటించి ఆ గదిలోనికి వెళ్ళిపోతున్నారా? రియాలిటీలో ఉండరా మీరు? నమ్మకమైనటువంటి ఈ యథార్థమైన దానిలో మీరు ఉండరా? దేవుడు అందుకే ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు. చూడండి రోమీలకు రాసిన పత్రిక 12:2 సహోదరులారా, దేవుని సినిమాలో పాత్రధారులారా, సహోదరులారా, సజీవమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడి. ఇది సజీవమైనదై, బలము కలిగినదై, దేవుని కొరకు నిలబడినదై, దేవుని సేవలో ఉన్నదై, సత్క్రియలు చేసేదై ఉండాలి. అది దేవుని కోరిక. సజీవ యాగముగా మీ శరీరములు దేవుని కొరకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటూ ఈ మాట మీకు వ్రాయవలసి వచ్చినని స్క్రిప్టులో దేవుడు తన మాట వ్రాయించాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనదన్నాడు. ఆ తరువాత ఒక మంచి మాట చెప్పాడు చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోకం ఏం చెప్పింది? పుట్టావు, పెరిగావు, చదువుకున్నావు, తిన్నావు, కొన్నావు, అమ్మావు, వీటిలోనే ఉండాలని చెప్పిందా ఈ లోకం? నా స్క్రిప్ట్ను మరిపించిందా ఈ లోకం? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని మర్యాదను మీరు తెలుసుకోవాలి. లోకానికి ఒక మర్యాద, ఒక కుటుంబానికి ఒక మర్యాద, ఒక పెద్దకు ఒక మర్యాద,
ఒక గ్రామానికి ఒక మర్యాద ఉంటాయా? ఆ ఉంటాయి. లోకానికి చాలా మర్యాదలు ఉన్నాయి. మా గ్రామంకు ఒక మర్యాద ఉందండి, మా కుటుంబానికి ఒక మర్యాద ఉందండి. ఇలాంటి స్క్రిప్ట్ ఒక దర్శకుడు రాసుకున్నాడు. లోక సంబంధమైన ఒక దర్శకుడు ఇలాంటి స్క్రిప్టే రాసుకున్నాడు. ఒక కుటుంబానికి ఒక మర్యాద ఉంది, ఒక కుటుంబానికి ఒక మర్యాద ఉంది. ఆ స్క్రిప్ట్ ఏం రాసుకున్నాడో మీకు కొద్దిగా వివరిస్తాను, కొద్దిగా వివరిస్తాను. రామినీడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. రామినీడు ఈ వ్యక్తి, అతని యొక్క గ్రామానికి అతని కుటుంబానికి పెద్ద రామినీడు. ఈ రామినీడికి ఇద్దరు సుపుత్రులు ఉన్నారు. వారెవరు? మల్లుసూరి, బైర్రెడ్డి. అనంతపురం జిల్లా కదండి, మరి అక్కడ ఉన్న పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఈ రామినీడికి ఉన్న ఇద్దరు పేర్లేంటి, ఇద్దరు పిల్లల పేర్లేంటి? మల్లుసూరి, బైర్రెడ్డి. వీరి ఇంటికి ఒక ఆచారం ఉందటండి, వీరి ఇంటికి ఒక ఆచారం ఉంది, ఒక పద్ధతి, ఒక మర్యాద ఉంది వీళ్ళ ఇంటికి. ఏంటా మర్యాద? ఇంటిలో హత్యలు చేయరంట. అబ్బా, ఇంటిలో చేయకపోతే ఎక్కడ చేస్తారు? గడప దాటితే చేసేస్తారట. వారి ఇంటి గడప దాటితే మాత్రం వారు ప్రాణం తీసేస్తారు, చంపేస్తారు వారి శత్రువు అయితే. ఇప్పుడు వీరి దగ్గరికి ఒక అమాయకుడు వెళ్తున్నాడు. స్క్రిప్టులో భాగం ఇది, దర్శకుడు రాసుకున్న స్క్రిప్టులో ఒక భాగం. అతనే హీరో, అమాయకుడైన అక్కడ హీరో అయ్యాడు. ఈ అమాయకుడు పేరు కోవెలముడి రాము. ఈ అమాయకుడి పేరు కోవెలముడి రాము. ఈ రాము ఎప్పుడో తన తల్లిదండ్రులు వదిలిపెట్టినటువంటి 5 ఎకరాల పొలం తనకు మరలా గవర్నమెంట్ తిరిగిస్తుందనేటువంటి నమ్మకంతో, అతనికి వచ్చినటువంటి ఆ పోస్టును బట్టి తిరిగి ఈ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గండికోట గ్రామానికి బయలుదేరాడు. చూసారా, ఎవరు? కోవెలముడి రాము, అమాయకపు హీరో, బయలుదేరాడు. నా 5 ఎకరాల పొలం గవర్నమెంట్ దగ్గర నుంచి, నా పంచాయతీలోంచి నేను తెచ్చుకోవాలి. కానీ సరాసరి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరింటికి? రామినీడి ఇంటికి వెళ్ళిపోయాడు. రామినీడి ఇంటికి వెళ్ళగానే రామినీడికి ఒకటి అర్థమైంది. ఏంటంటే, ఇతడు ఎవరో కాదు, చిన్నప్పుడు నాతో శత్రుత్వాన్ని పెంచుకున్న ఆ వ్యక్తి కొడుకు ఇతడే, కనుక ఇతన్ని చంపేయాలి. చంపుదాం అనుకునేసరికి ఇతను ఎక్కడున్నాడు తెలుసా? ఇంటి లోపల భోజనం చేస్తూ ఉన్నాడు. ఇంటి లోపల నుంచి బయటకు అడుగు పెట్టగానే చంపేద్దాం, ఎందుకంటే మనకో మర్యాద చిన్నప్పటి నుంచి ఏడ్చింది, మన తల్లిదండ్రులు మనకు మర్యాద ఇచ్చారు ఆస్తితో పాటు, ఆ మర్యాదను మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. మల్లుసూరి, బైర్రెడ్డి, మీరు ఆవేశపడకండి. మీరు మీకు అసలే దేహం పెరిగిందే తప్ప బ్రెయిన్ పెరగలేదు. నాకు ఆ బ్రెయిన్ సమపాలలో ఉంది, కనుక గడప దాటగానే వాడిని చంపేద్దాం. ఇది లోక మర్యాద. దీనిని చూపించాడండి ఒక దర్శకుడు. ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దీనికి నీరాజనాలు పలికారు. అబ్బో, రామన్న గారి మర్యాద బాగుంది, దీనికి మేము ఓటు వేస్తాం. రామన్న గారి మర్యాద బాగుంది, రామినీడు గారి మర్యాద అదిరిపోయింది. నీకు రామినీడు గారి మర్యాద మాత్రమే తెలుసు, దర్శకునికి ఆ స్క్రిప్టే తెలుసు. ఇప్పుడు దేవుడే ఉన్నాడో చూడాలి మీరు. దేవునికి కూడా మర్యాద ఉంటుందా? లోక మర్యాద విన్నాం, రామన్న గారి మర్యాద విన్నాం, రామినీడు కుటుంబానికి, ఆ ఇంటికి ఉన్న మర్యాద విన్నాం. దేవునికి మర్యాద ఉంటుందా? ఎస్. దేవుడు తీసిన సినిమాలు, దేవునికి కూడా మర్యాద ఉంది. మర్యాద రామన్నారెడ్డి సినిమా, మేం తీసాం అసలైన సినిమా. ఇది దేవుని మర్యాద, ఇది దేవుని మర్యాద టైటిల్. దేవునికి మర్యాద ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? ఆయన కూడా ఇలాగే చంపేస్తాడా? ఆయన మర్యాద ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి, ఆయన స్క్రిప్ట్లో చదవండి. ఇదంతా రియల్స్, అది డూపు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది యథార్థమైనది, నమ్మకమైనది. ఇందులో ఎటువంటి భేదం లేదు, తారతమ్యాలు లేవు, అబద్ధం లేదు, అసత్యం లేదు. కానీ వాడు తీసిన దాంట్లో ఉండాలి, ఉంటుంది. ఎందుకంటే అది కమర్షియల్ ఫిల్మ్, దిస్ ఈజ్ రియల్ ఫిల్మ్. ఇది దేవుడు తీసిన సినిమా. రాజులు 2వ గ్రంథం చరిత్ర, జరిగిన చరిత్ర. 3D చూడండి ఇప్పుడు మీరు. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం నుంచి
రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం నుంచి అష్షూరు రాజు బహులోను కోత అవ్వ హామాదు సెపర్వయీము అను దేశముల్లో నుండి జనులను రప్పించి ఇస్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఇస్రాయేలీలు దేవుని స్క్రిప్ట్ మరిచిపోయారు. ఇస్రాయేలీలు దేవుని యొక్క లేఖనాలను పక్కన పెట్టారు. దేవుని సినిమాలో పాత్ర సరిగా పోషించటం లేదు. అప్పుడు దేవుడు ఇస్రాయేలు వారందరినీ అష్షూరు రాజుకు అప్పగించాడు. ఒక దేశం మరో రాజుకు, ఒక దేశం మరో దేశానికి అప్పగింపబడాలంటే దేవుడా కారణం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగాలి అంటే దేవుడా కారణం. ఎస్. రష్యా అమెరికా మధ్య యుద్ధం జరగాలంటే దేవుడా కారణం. అవును. ఒక దేశానికి స్వాతంత్రం రావాలన్నా, ఒక దేశం దాస్యత్వంలో వెళ్ళిపోవాలన్నా దేవుడా కారణం. అవును. ఈ ప్రపంచం ఆయనను మర్చిపోయింది. ఏ దేశపు స్వాతంత్ర వేడుకలోనూ దేవుడన్న పదం ఎక్కడ ఉండదండి, ఎక్కడ ఉండదు. ఆయన తీసిన సినిమా ఎవరికి కావాలి? కానీ చరిత్రను చూస్తే, ఆయన రాసిన స్క్రిప్ట్లో చూస్తే ఇస్రాయేలీలందరినీ, ఆ దేశమంతటిని అష్షూరియన్స్ అప్పగించాడు దేవుడు. అష్షూరు రాజు చేతికి అప్పగించాడు దేవుడు. ఇప్పుడు అష్షూరు రాజు ఏం చేశాడు? షోమ్రోను పట్టణంలో ఇస్రాయేలీలు ఉండకూడదు. అష్షూరు రాజు షోమ్రోను పట్టణం ఇస్రాయేలీలు ఉండవలసిన పట్టణం, అందులో ఇస్రాయేలీలు ఉండకూడదు. ఎందుకంటే నేను వారిని జయించాను, వారిని నేను ఓడించాను. కనుక నాకు ఇష్టమైన వారు షోమ్రోను పట్టణానికి వెళ్ళాలి అనుకుని ఆ అష్షూరు రాజు ఎవరిని ప్రవేశపెట్టాడో చూడండి. బబులోను కోత అవ్వ హమాతు సెపర్వయీము అను దేశముల్లో నుండి జనులను రప్పించి ఇస్రాయేలు వారిని అందరినీ తోలేయండి, వారిని పంపించేయండి ఎక్కడో చోటకి, షోమ్రోను పట్టణంలో మీరుండండి అన్నాడు. కనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు. స్క్రిప్ట్ వీరికి తెలియదు, ఇస్రాయేలీలకి తెలియదని ఇస్రాయేలీలను దేవుడు అష్షూరు రాజు చేతికి అప్పగించాడు. అయితే అష్షూరు రాజు చేతి క్రింద ఉన్న వారికి తెలియదు కనుక ఏమి రాయించాడో చూడండి. వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. స్క్రిప్ట్ సరిగ్గా చేయకపోతే, స్క్రిప్ట్ సరిగ్గా నటించకపోతే దేవుడు సింహములు పంపించాడు. ఆనాడు, ఈరోజు పంపిస్తున్నాడు. రోగములు ఈరోజు పంపిస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యములు ఈరోజు పంపిస్తున్నాడు. కరువు కాటకములు ఆ రోజు సింహములు పంపించాడు. ఆయన వ్రాసుకున్న లేఖనాలకు తగ్గట్టుగా మీ బ్రతుకు లేకపోతే మీ బ్రతుకు ఉండనివ్వడు భూమి మీద. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడింది అన్నాడు అందుకే స్క్రిప్ట్లో. ఆ రోజు అష్షూరు రాజు చేసిన ఆ ఘోరమైన పనికి ఈయన మర్యాద ఏంటో చూపించుకోవాలిగా. రామినీడి మర్యాద ఎంత, ఆఫ్టర్ ఆల్ అది ఈయన మర్యాద చూపించుకుంటున్నాడు చూడండి. అష్షూరు దేశానికి ఏం పంపించాడు? అష్షూరు దేశపు రాజు దగ్గరకు, ఆ షోమ్రోను పట్టణంలో నివసిస్తున్నటువంటి అన్ని జాతుల వారికి ఏం పంపించాడో చూడండి. సింహములను పంపాను, అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకున్న షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆ సింహములు పంపించెను. ప్రవక్త చెప్పాడు, రాజా నీకేననుకున్నావా మర్యాద ఉంది, రామినీడికేనా మర్యాద ఉంది, ఆ ఇంటికేనా మర్యాద ఉంది. కాదు, ఇవన్నీ చిన్ని చిన్ని మర్యాదలు, వారు బ్రతుకున్నంతకాలం ఉంటాయి, తర్వాత పోతాయి, సమాధిలో కలిసిపోతాయి. దేవుని మర్యాద ఎల్లప్పుడూ నిలిచేది. ఆయనకు కూడా ఒక మర్యాద ఉంది, ఆయనకు కూడా ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు చూపించాను రామన్నను? దేవుని మర్యాద ప్రపంచానికి తెలియదు, ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. దేవుని మర్యాద ఎవరు తీశాడు ఈ స్క్రిప్ట్? ఎవరు చిత్రీకరించారు? ఎవరు చెప్పారు సమాజానికి? నోబడి. ఎవరికి సాధ్యం కాదు ఇది. అష్షూరు రాజు దగ్గరకు, షోమ్రోను పట్టణంలోనికి దేవుడు సింహములను పంపించెను. ఎందుకంటే ఇది దేవుని మర్యాద. నా ప్రాంతంలో, నా దేశంలో నన్ను నమ్మేవారు ఉండాలి, నా కొరకు బ్రతికేవారు ఉండాలి, నా స్క్రిప్టులో సరిగ్గా నటించేవారు ఉండాలి. లేదా
నేను వారిని ఉండనివ్వను, ఇది నా మర్యాద, దిస్ ఇస్ మై ట్రెడిషన్. చూడండి, వారికి దేవుని మర్యాద తెలియకుందినా సింహములను వారికి చంపుచున్నవని వారు అషూరు రాజుతో మనవి చేయగా, అషూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకుని పోవుడి, అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పింపవలెనని ఆజ్ఞాపించెను. అషూరు రాజు బాగా తెలివైన వాడు, మంచివాడు. సింహముల రాకకు, సింహములు నా ప్రజలను చంపటానికి కారణమిదా, ఆ దేవుని మర్యాద తెలియకపోవటమా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకు మునుపున్న ఇశ్రాయేలీయులు దేవుని మర్యాద తెలియదు గనుక వారు నాకు అప్పగింపబడ్డారు, ఇప్పుడు వచ్చిన నా ప్రజలకు దేవుని మర్యాద తెలియదు గనుక వీరు సింహములకు అప్పగింపబడ్డారు. అయితే నా మీద ఉన్న అధికారి గొప్పవాడు, నేను రాజునైనా నేను ఆఫ్టర్ ఆల్ అన్నాడు అష్టూరు రాజు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ దేవుని మర్యాద తెలిసిన వాడు ఒక్కడైనా ఉండకపోడు, వాణ్ణి తీసుకుని వచ్చి ఈ షోమ్రోను పట్టణంలో ఆ దేశపు దేవుని మర్యాద చెప్పండి, ఆ మర్యాదను వీరందరినీ పాటించమని చెప్పండి, అప్పుడు సింహము లాగిపోతాయి. చూడండి అదే జరిగింది. క్రిందకు వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి, 28. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. దేవుడు ఏర్పరిచిన భూమిలో, దేవుడు అనుగ్రహించిన సృష్టిలో మనము బ్రతికి బట్ట కట్టాలంటే, ఈ దేహాన్ని విడిచి బహుమానాన్ని పొందాలంటే, ఆయనున్న లోకానికి వెళ్ళాలంటే ఆయన మర్యాద మీకు అర్థం కావాలి, ఆయన మర్యాద మీకు తెలియాలి, అప్పుడే మీ బ్రతుకు పండుతుంది. లేదా ఈ అబద్ధాన్ని మీరు నమ్ముకుంటారా? ఈ అవాస్తవాన్ని మీరు నమ్ముకుంటారా? మనుషులు కల్పించిన తంత్రములు కనుక మీరు వెళ్తారా? మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు, నాశనం మీ కొరకు ఎదురు చూస్తుంది, కనుక వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. చివరిగా దేవుని యొక్క స్క్రిప్టులో మంచి మాట చదివించి మిమ్మల్ని పంపించేస్తాను. కొరింథీయులకు రాసిన 7:29-29 సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది. 4 రోజులే, అందులో 2 రోజులైపోయాయి. కాలము చాలా సంకుచితమై ఉన్నది, మీకు ఇవ్వబడిన ఆయుష్కాలము కూడా చాలా తక్కువ. సహోదరులారా, లోకం వెంబడి వెళ్తారా? ఇంకా లోకంలో ఉన్న అన్యాయాన్ని మీరు అనుకరిస్తారా? దానిని కోరుకుంటారా? దానిని ప్రేమిస్తారా? కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా. ఎప్పుడు భార్య పూజ, ఎప్పుడు భార్య సేవ. నా భార్యను చూడకపోతే ఉండలేను, నా భార్య ఫోటో సెల్లో ఉండకపోతే నేను ఉండలేను, భార్య మాట పడకపోతే చెవిలో నాకు పూట గడవదు. అయ్యో అమాయకుడా, పాత్ర పోషిస్తున్నావయ్యా. నీవు చస్తే నీ దేహాన్ని నీ భార్య ఇంటిలో ఉంచుకోదయ్యా, మరో వివాహం చేసుకుంటుంది అవసరమైతే. ఇంకా నిష్ట కలిగినదైతే ఉంటుంది తప్ప నీ దేహం శ్మశానానికి పంపించేస్తుంది. భర్తైనా భార్యను ఎంత ప్రేమించినా భార్య శవంగా మారిపోతే ఇంట ఉంచుకుంటాడా? సాయంత్రం వరకు ఏడుస్తాడు, నా భార్యో, నా భార్యో, నా భార్యో. భార్య అంటే ఎంత ప్రేమ ఉంది కదా అయ్యా నీకు, నీ పర్సులో ఫోటో పెట్టుకున్నావు, చాలా ప్రేమిస్తున్నావు, అయితే ఉంచుకో శవాన్ని, మేమెందుకు అని వెళ్ళిపోయాడు అనుకోండి అందరూ. వెంటనే చప్పట్లు పడి పిలిచేస్తాడు, బాబు అంతమాట అనకండి, తీసుకుని వెళ్ళిపోండి, ఇది ఎందుకు నాకు, లోపల ఆత్మ లేనప్పుడు ఈ భార్య శవము, నాకు అక్కర్లేదు. అది మీకున్న గొప్పతనం. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా విడిచిపెట్టమని కాదు, భార్య సేవలో ఉండొద్దు. భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టుగా, ఎందుకంటే మీరు ఒక మహాపాత్ర పోషించటానికి వచ్చారు, సత్క్రియలు నెరవేర్చడానికి వచ్చారు, దేవుని కార్యక్రమాల్లో పాలిభక్తులు కావడానికి వచ్చారు మీరు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనడది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించి వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలేను. చాలా తగ్గించుకోమంటున్నాడు చూడండి, దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వమంటున్నాడు. ఏదైనా కొనుక్కున్నారా? రోజు తుడిచేయడమే దానిది, సెల్ ఫోన్ కొత్తది, తుడిచేయి తుడిచేయి తుడిచేయి, ఎంతకాలం తుడిచేస్తావు? బండి కొనుక్కున్నావా? రోజు దాన్ని కడిగే తులసే. కొనువారు తాము కొనినది తమది కానట్టుగా ఉండాలయ్యా. నీకు ఇవ్వబడిన కాలం తక్కువ. ఈ కాలంలో దేవుడు తీసిన ఆ సినిమాలో నీ పాత్ర సరిగా ప్రారంభించు, సరిగా ముగించు.
దేవుని స్క్రిప్ట్ అర్థం చేసుకో. లేఖనములలో నిత్య జీవం ఉన్నది, ఆ స్క్రిప్టులో నిత్య జీవం ఉన్నది. మరి ఈ లోకంలో ఏముందో చూడండి, ఈ లోకమును అమితముగా అనుభవించి వారు దానిని అనుభవింపనట్టుగా ఉండవలను. ఏలయనగా రామన్న గారి మర్యాద గతించుచున్నది, రామినీడు గారి మర్యాద గతించుచున్నది, ఈ లోకపు నటన గతించుచున్నది. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎండ్. సమాధిలో కలిసిపోవటానికి సిద్ధంగా ఉంది, కానీ దేవుని స్క్రిప్ట్, దేవుడు తీసిన సినిమా ఎల్లప్పుడూ నిలిచినది. ఎప్పటికైనా మనుషులకు వెలుగును చూపేది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేది. రెండవ రోజు రెండవ అంకం, మీతో పాటు నేను దేవుని మాటలు విని సంతోషించాను. ఇక రేపు మూడవ రోజు మరికొత్త అంశం, ఇప్పటి వరకు తెలియని అంశం, చాలా గొప్ప అంశం. ఏమండి, ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దర్శకుడు ఆ స్క్రిప్ట్ రాయలేదు, దేవుడే రాశాడు ఆ స్క్రిప్ట్. వింటే ఆశ్చర్యపోతారు, చాలా ఆనందపడిపోతారు. మీకు ఒక అదృశ్య శక్తి పరిచయం అవుతుంది రేపు. వినే మనసుంటే, దేవుణ్ణి ప్రేమించిన వారైతే సకాలానికి రండి. ప్రార్థన చేసుకుందాం, తనలో నుంచి ప్రార్థనలోకి పోచండి. మా మున్నికలుగా ప్రేమించిన మా ప్రియతండ్రి, మీరు రాయించిన ఈ మాటలు ఎంతో గొప్పవి, వాటిలో నిత్య జీవం ఉన్నది, అవి నిత్యము నిలిచేవి, సత్య సంబంధమైనవి, యథార్థమైనవి, నమ్మకమైనవి. నిర్వీర్యం చేయకుండా కారణజన్ములుగా పుట్టినవారు కారణజన్ములుగా బ్రతికి తమ ముగింపును మీ కొరకు అద్భుతంగా మార్చుకునేవారుగా ఉండటకు వారికి సహాయం చేయండి. రేపటి దినం మంచి అంశం మా కొరకు దాచిపెట్టారని మాకు తెలుసు నాయన. మీ ప్రేమతో మాకు ఆ చక్కని సంగతులు మీ సినిమాగా మాకు చూపించండి. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనా విన్నపములన్నింటినీ పరలోకమందున్న మీ సన్నిధికి చేర్చుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై నడిపించేలాక, ఆమేన్. ఆమేన్. అందరికి వందనములు. వందనములు. సహోదరులు, మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.